అమిత్ షాతో లోకేష్ భేటీకి చాలా పెద్ద కసరత్తే జరిగింది గత నెల రోజులుగా ఒక పక్కన సుప్రీంకోర్టు కార్యకలాపాలు జరుపుతూ మరొక వైపున భారతీయ జనతా పార్టీ నాయకులతో అనేకంటే కూడా పురంధరేశ్వరి గారితో సొంత పెద్దమ్మ కాబట్టి ఆమెతో రెగ్యులర్గా మెయింటైన్ చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో అమిత్ షా నరేంద్ర మోడీలో ఎవరో ఒకళ్ళతో కలిపేలా చూడమంటాం ఇప్పుడు పురంధేశ్వరి గారు కూడా మద్యం ఇష్యూసు అట్లాంటి రెండు మూడు టేకప్ చేసి ఎందుకంటే నేరుగా వెళ్ళిపోయి దీని గురించి అడిగితే గనక అక్కడ వేరే సంకేతం వెళ్తుంది కాబట్టి వేరే టాపిక్స్ తీసుకుని అందులో మద్యం టాపిక్ అని తర్వాత ఆర్థిక వ్యవహారాల టాపిక్ అని ఇవి తీసుకుని ముందు ఇక్కడ కార్యక్రమాలు చేసి దీని వినత పత్రం కోసం అమిత్ షా దగ్గరికి వెళ్తున్నట్టు వెళ్ళి ఆ సందర్భంగా ఇక్కడ అమిత్ షాతో ఇక్కడ విషయం చెప్పటం మనకు అక్కడ పొత్తు విషయం మీరు డెక్షన్ తీసుకోండి దాంట్లో మేమేం చెప్పదలుచుకోలేదు కానీ అక్కడ ఈ టైంలో లోకేష్ వచ్చి కలుస్తాడు వినతి పత్రం తీసుకోవడం బాగుంటుంది అతనితో ఒక రెండు నిమిషాలు కూర్చుంటే జనంలోకి పాజిటివ్ సంకేతం వెళ్తుంది అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక ట్రాప్ వేస్తున్నారు భారతీయ జనతా పార్టీని ఈ కథంతా నడిపించిందని దాంతో అదే విషయాన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కింద విభాగం కూడా సోషల్ మీడియా వింగు వీళ్ళందరూ కూడా అదే నమ్ముతున్నారు ఆ నమ్మకం పోవాలంటే ఒకసారి కూర్చుంటే బాగుంటుంది అన్నటువంటిది ఆమె సూచించడం ఆ తర్వాత మళ్ళీ ఆమె కిషన్ రెడ్డికి చెప్పటం ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి అటు కిషన్ రెడ్డి కూడా చంద్రబాబు పట్ల సానుభూతిగానే ఉన్నారు ప్లస్ ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల్లో ఓ పక్కన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఓటరు ఆల్రెడీ కాంగ్రెస్ వైపుకి టర్న్ అయిపోయాడు అందులో ఎప్పుడో రెండు వేల పద్దెనిమిదిలోనే టర్న్ అయిపోయారు ఇప్పుడు వాళ్ళని పక్కకి తీసుకురావడం సాధ్యం కాదు కానీ మిగతా తటస్థులలో కాస్త సంతృప్తి కలిగించినట్టు అన్నా ఉంటుంది ప్లస్ తెలుగుదేశం పార్టీ సింపతైజర్స్ అయినటువంటి లీడర్లకి కూడా పాజిటివ్ చేసినట్టు ఉంటుంది ఎందుకంటే టీఆర్ఎస్ దాంట్లో టీఆర్ఎస్ వైసీపీ కలిపి చేసింది అన్నటువంటి ఫీలింగు దాంతోపాటు బీజేపీ కూడా కలిసిందన్నటువంటి ఫీలింగుకి మాకు సంబంధం లేదని చెప్పే సంకేతం వెళ్తుందని కిషన్ రెడ్డిని కూడా ఒప్పించడంతో కిషన్ రెడ్డి కి బాగా అమిత్ షాకి బాగా క్లోజ్ ఎందుకంటే ముందు ఆయన హోంమంత్రిగా చేయడం ఈయన సహాయ మంత్రిగా చేయడంతో ఆయన మాట్లాడిన తర్వాత అమిత్ షా ఒప్పుకోవడంతో లోకేష్తో కాంట్రాక్ట్ కుదిరింది యాక్చువల్గా రఘురామకృష్ణన్ రాజు ప్రయత్నించారు వెంకయ్యనాయుడు కూడా ప్రయత్నించారంటారు అది ఎంతవరకు వాస్తవమో తెలియదు ఒక మాజీ శిఖరం కూడా ప్రయత్నించారు ఎవరు ప్రయత్నించినా సాధ్యంగా అనేది పురంధరేశ్వరి కిషన్ రెడ్డి కలిసి చేశారు అందుకనే లోకేష్ వెళ్ళటం కానీ ముందు అసలు ఏమాత్రం ప్రచారం చేయకుండా జరిగింది అంటేనే దాని వెనకాల ఎంత టాక్టికల్గా కథ నడిచింది అనేది అర్థమవుతుంది